మత్స్యకార గ్రామానికి ప్రతిపక్ష నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రావడం జరిగింది. వచ్చి మా మత్స్యకారుల ఆరాధ్య దైవం అయినటువంటి సర్వేపల్లి శాసనసభ్యులు శ్రీ కాకన్ గోవర్ధన్ రెడ్డి గారిని ఇష్టానుసారంగా మాట్లాడుతూ, కాకన్ గోవర్ధన్ రెడ్డి గారు మత్స్యకారులకు ఏం చేశారని మాట్లాడడం జరిగింది. నేను సూటిగా చెప్తున్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి, నీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు మాకు మా మత్స్యకారులకు నువ్వు చేసినటువంటి ఫిషింగ్ హార్బర్ విషయంలో చేసినటువంటి ద్రోహం మేము ఇంకా మర్చిపోలేదని సందర్భంగా తెలియజేసుకుంటూ, మా తాత ముత్తాతల తరతరాలుగా ఉన్నటువంటి ఈ ఫిషింగ్ హార్బర్ని దాదాపుగా 16 మత్స్యకార గ్రామాలు జీవనోపాధిగా ఉన్నటువంటి ఈ ఫిషింగ్ హార్బర్ని నువ్వు మంత్రిగా ఉండి నీ హయాంలో కృష్ణాపట్నం పోర్టు నవయుగ కంపెనీ వాళ్ళతో టైఅప్ అయి వాళ్ళు ఇచ్చినటువంటి కాసులకి కక్కుర్తిపడి మాకున్నటువంటి ఫిషింగ్ హార్బర్ని తొలగించిన మత్స్యకార ద్రోహి నువ్వు, దుర్మార్గుడు నువ్వు అని సందర్భంగా తెలియజేస్తుంటూ, నీకు మా మత్స్యకారుల గురించి మాట్లాడే అర్హత నీకు లేదని ఈ సందర్భంగా తెలియజేస్తుంటూ, అదేవిధంగా నీకు ఎలక్షన్ వస్తే మా మత్స్యకారులు మా మత్స్యకార గ్రామాలు గుర్తుకొస్తుంది. ఎందుకంటే మా మత్స్యకార గ్రామాల్లో పెద్ద ఎత్తున ఓటింగ్ పోలింగ్ శాతం ఉంటుంది కాబట్టి ఆ ఓటింగ్ పోలింగ్ శాతాన్ని నీ వైపు లాగేయడానికి నువ్వు కపట ప్రేమను చూపించే తత్వం నీది. మా నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మత్స్యకార గ్రామాలను అభివృద్ధి బాటలో నడిపించాలని, ఈ ప్రజాస్వామ్యంలో మత్స్యకారులను కూడా రాజ్యాంగబద్ధమైన పదవులు అధిరోహించాలని మా నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఆలోచిస్తున్నారు. ఆలోచించి కృష్ణాపట్నం అరకాడపాలెంకు సంబంధించిన ఒక మత్స్యకార మహిళను ఈ ముగ్గురు మండలానికి మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్షురాలుగా నియమించిన ఘనత మా ఎమ్మెల్యే కాకన్ గోవర్ధన్ రెడ్డి గారిని సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ముత్తూరు టు ఎంపీటీసీగా ఒక మత్స్యకారుడిని ఎల్లంగారి ఎంటర్సన్ గారిని నియమించడం, అదేవిధంగా నాల్టూరు పంచాయతీకి సంబంధించి సర్పంచ్గా ఒక మత్స్యకారుడిని కనకయ్య గారిని నియమించడం, ఇవన్నీ మత్స్యకార గ్రామాలు అభివృద్ధి చెందాలనే ఒక ఆకాంక్షతో చేస్తుంటే నువ్వు ఇక్కడికి వచ్చి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మత్స్యకారులకు ఏం చేశాడని నువ్వు మాట్లాడుతుంటే, ఇంకోసారి కానీ నీ ఇష్టానుసారంగా మా ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి గారి గురించి మాట్లాడితే మీకు నీ చెంచగాలికి ఈసారి నోటితో సమాధానం చెప్పకుండా చేతలతో సమాధానం చెప్పాల్సి వస్తుందని సందర్భంగా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.